సీఎం గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఏమన్నారంటే, అధికార అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. ఏమని, మీరు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని పక్కన పెట్టేశారు, వాళ్ళ భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు, మేము పదవిలోకి వస్తే కనుక మేము చేస్తామనేటువంటి విమర్శలు చేశారు ఆయన. తర్వాత పాదయాత్రలు ఇచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా నాకు ఓటేసి నెగ్గిస్తే మీ ఇన్ని మీ హామీలన్నీ నేను నెరవేర్స్తానని చెప్పారు. తర్వాత మేమేం చాలా కష్టపడి అందరితో మన జగనన్న వస్తారు, మనకి వెలుగులు చూపిస్తారు, మన మన జీవితాల్లో వెలుగులు చూస్తామని చెప్పేసి మేము అందరినీ కూడా సపోర్ట్ చేసి ఓటింగ్ వేసిన తర్వాత, గద్దెక్కిన తర్వాత సీఎం గారు ఎలా రివర్స్ అయ్యారంటే 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాం. మేము 2012లో విలీనం ఉద్యోగాల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి కంటిన్యూషన్గా చేస్తున్నాం. ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలన్నిటికీ కూడా మేమే బాధ్యులు. ఒక డ్రాప్అవుట్ చూడాలంటే మేమే వెళ్ళాలి. జేవీకే కిట్స్ ఇవ్వాలంటే పార్ట్ టైం వాళ్ళు ఎక్కడున్నారో రండి, లేదంటే వాళ్ళు రాకపోతే ఎంఈఓస్ నుంచి ఆర్డర్స్ వచ్చేస్తాయి, ఎంఈఓస్కి రాకపోతే అక్కడ డిఓ నుంచి ఆర్డర్స్ వచ్చేస్తాయి, లేకపోతే ఆర్జేడి గారు వచ్చేస్తారు. ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి మాతో అన్ని చేయించుకొని ఇప్పుడు ఏమంటున్నారంటే మీ ఉద్యోగాలు పనిచేయరు, మీరు వీధికి ఎక్కారు కాబట్టి మీ ఉద్యోగాలు తీసేస్తాం అంటే రాష్ట్ర లెవెల్లో తీసేస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్ని వేల కుటుంబాలు, 26,000 కుటుంబాలు వీధులు పడిపోయి అంటే ఈ రోజు రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఏంటి సీఎం గారు ఏమనుకున్నారు? కూర్చొని చూస్తున్నారు అలాగా. ఓటర్లు అనే సంగతి మర్చిపోయారా? మేము ఉద్యోగులమా, నిరుద్యోగులమా? మాకేం అర్థం కావట్లేదు. జనాలకు ఉపయోగపడే లేదు, పథకాలకు ఇప్పుడు అప్పుడు హామీలు ఇచ్చారు, సుప్రీంకోర్టు ఆమోదం ఉన్న ప్రకారంగానే కదా హామీలు ఇచ్చారు, అంత ధైర్యం ఎలా ఇచ్చారు? సంక్షేమ పథకాల గురించి ఆలోచించిన ఆయన మాకు రెగ్యులేషన్ కావాలి సార్, ఆయన ఇచ్చిన మాట అన్నారు, ఆయన ఆట మాట అనకపోతే మేము అడగం. అడిగే ప్రసక్తే లేదు, మాకు రెగ్యులేషన్ కావాలి, మా ఉద్యోగ భద్రత కల్పించాలి. చంద్రగిరి మండలం నుంచి వచ్చినాం సార్, చంద్రగిరి మండలం వచ్చినాము. మాకు మరి పార్ట్ టైం అని పేరు పెట్టినారు, ఇన్ టైమింగ్ అవుటింగ్ ఫుల్ టైం వర్క్ చేస్తున్నాం, కానీ మాకు నిలబెట్టి 14 వేల మినిమం వాళ్ళు తాగే వాటర్ బాటిల్ అంటున్నారు, వాళ్ళు నెలలో వాళ్ళు తాగుతారు చూడండి, సీఎంలు పిఎంలు వాళ్ళు తాగే వాటర్ బాటిల్ అంటున్నారు సార్. మా జీతం మేము ఎలా పోషించుకోవాలి మా ఫ్యామిలీని? అది కూడా 4 నెలలకి 5 నెలలకి వస్తాం వాళ్ళ భిక్ష, కనీసం ఇన్ టైమింగ్ అవుటింగ్ మేము ఏ టైమింగ్ వేస్తాం తెలియదా? మమ్మల్ని పార్ట్ టైం అని పేరు పెట్టాను చీప్గా చూస్తున్నారు వాళ్ళు. తెల్లతో ఒక పీరియడ్, సాయంత్రం పీరియడ్ అండి, మిగతా పీరియడ్ వీలు పోతారా? కరోనాప్పుడు కూడా మేము వెళ్ళాం, నాడు పెట్టినాడు జగన్ అన్న కిట్ వచ్చినప్పుడు మేము వెళ్తాం, వెళ్ళినప్పుడు మదన్ నోట్లు పంపిస్తారు, అన్ని చేపిస్తారు, లాస్ట్ మాకు జీతం చెల్లించాలి. మాత్రం నేను ఉన్నాను, నేను విన్నాను, ఇన్ని హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 నెలలు తెలియలేదమ్మా వాళ్ళకి. వాళ్ళు తెలియదు సార్, అప్పుడు మాత్రం నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను, ఇప్పుడు ఆ కళ్ళు ఇప్పుడు కనిపించడం లేదు, ఆ చూపులు ఇప్పుడు వినపడటం లేదు, కాబట్టి ఇప్పుడు ఉన్నాడు మనిషిగా ఉన్నాడంటే కేవలం బటన్ నొక్కుతాం, బటన్ నొక్కుతాం, మీరు బటన్ నొక్కే టైం కూడా వస్తుంది కదమ్మా, వస్తుంది కదా, అందుకే ఇప్పుడు 3 మంత్స్ వస్తుంది కదా, మేము నొక్కు చూపిస్తాం. ఇంత మొట్టమొదటిగా మేము చెప్పుకునే విన్నపం ఏంటంటే, ఇప్పటి వరకు మా కేజీబీ వాళ్ళు ఎన్నో విషయాలు మీకు వివరించారు, అన్ని ఎస్పీడీ గారికి తెలిసిన విషయమే. 2007లో చేరేవండి అంటే 16 సంవత్సరాలు ఉద్యోగులు జాయిన్ అయ్యి 6,000 నుంచి 5,000 నుంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం, కానీ ఎక్కడా కూడా ఉద్యోగ భద్రత లేదు. నెక్స్ట్ వచ్చేమో హైక్ అనే శాలరీ కూడా పేపర్ ప్రకారం ఉన్నారు, 3 పేపర్లు కాదు కదా, ఇవన్నీ వద్దు మాకు. మేము అడిగేది ఒక్కటే ఏంటంటే రెగ్యులర్ మాత్రమే జరగాలి, రెగ్యులరే మేము అడుగుతున్నాము. ఇంకోటి జగనన్న కూడా మహిళలకి నేను చేస్తాను, మా చెల్లెళ్ళు వాళ్ళు అని చెప్పాడు ఆయన, మా చెల్లెళ్ళు అన్నప్పుడు మరి ఎందుకని ఇప్పుడు దిగు రావట్లేదు ఆయన. ఎస్పీడీ గారు కూడా మమ్మల్ని అసహ్యంగా అన్యాయంగా మాట్లాడుతున్నారు, అది మాత్రం మేము తట్టుకోలేకపోతున్నాం. అందుకని రోడ్డు ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి మాకు వచ్చింది. దయచేసి షోకాజ్ ఇచ్చారండి, ఏం తప్పు చేసామని షోకాజ్ ఇచ్చారు మాకు, ఈ షోకాజ్ మేము యాక్సెప్ట్ చేయం, దీన్ని మాత్రం రద్దు చేయాలి, ఈ రోజు మేము రద్దు చేయాలి, షోకాజ్ మేము తీసుకోము, ఏ తప్పు జరిగింది మాకు, మాకే అన్యాయం జరిగింది ఇక్కడ, మేమందరం కుటుంబాలు నష్టపోయాము, చాలా నష్టపోయాము, దయచేసి ఇది ఎస్పీడీ గారు గ్రహించాలని కోరుకుంటున్నాము. ఎస్పీడీ గారు ఈ మహిళలకి ఉద్యోగాలు చాలు లేకపోతే ఆ జీతాలు చాలు తొలగించండి, వాళ్ళని సన్మానిస్తామని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అవును, ఈ సన్మానాలు అనేది మాకు అడగట్లేదండి, మేము గవర్నమెంట్ టీచర్స్తో కూడా మేము అడగట్లేదు, వాళ్ళని ఈక్వల్గా ఎందుకంటే మీరు కాంట్రాక్ట్ ఈరోజు వెళ్ళిపోండి మాకు అక్కర్లేదు అంటున్నారు, ఏదైనా అప్లై చేద్దామంటే చదువుకునే సమయం ఎవరు, 26 గంటలు నైట్ స్టడీ చేసి నెక్స్ట్ డే సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నాము, మాకు రిలీవ్ చేయరు. ఈ 26 అవర్స్ అండి, పర్ డే 24 అవర్స్, అయితే 26 గంటలు చేయటమేంటి మేము, ఇది గమనించగలదు, ఇవన్నీ ఆయనకు తెలిసిన విషయమే, ఇది మాత్రం గ్రహించుకొని మాకు న్యాయం చేస్తారని మేము ఇక్కడ రోడ్డు మీదకి వచ్చాం. మహిళల్ని చిన్న చూపు చూడవద్దు, ఇది మా ప్రార్థన.